बालिक आत्महत्य रेंडिल्ल मध्य विवादं रेपिंदे विद्वेषालु रगिली हत्य वरकु दारी तीसिंदे प्रशांतंगा उन्न ऊळ्ळो ఒకసారి అలజడి మొదలైంది చేవెళ్ళరావుపల్లిలో పరిస్థితి ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉంది ఇది రావులపల్లి గ్రామం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలంలో ఉంది ఈ ఊళ్ళో కావలి అనే ఇంటి పేరుతో చాలా కుటుంబాలు ఉన్నాయి అంతా వరుసకు అన్నదమ్ములే కానీ ఇప్పుడు వీళ్ళంతా రెండు వర్గాలుగా చీలిపోయారు రావులపల్లికి చెందిన కావలి పాండు కావలి అశోక్ కుటుంబాలు మొన్నటి వరకు స్నేహంగానే ఉండేవి పాండుగలు శుభకార్యాల్లో కలిసి జరుపుకునేవాళ్ళు పాండు కొడుకు మహేందర్ 7వ తరగతి దాకా చదువుకున్నాడు ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు మరోవైపు కావలి అశోక్ కూతురు 15 ఏళ్ల మమత 9వ తరగతి చదువుతోంది గత ఏడాది ఏప్రిల్ 18న మమత ఆత్మహత్య చేసుకుంది వరుసకు చెల్లెలయ్యే మమతతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆ బాధతోనే ప్రాణాలు తీసుకుందన్న మమత దగ్గర బంధువుల ఆరోపణ సూసైడ్ నోట్లో కూడా ఈ విషయమే రాసిందని మమత తండ్రి అశోక్ అప్పటిలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో మహేందర్ను అరెస్ట్ చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపారు పోలీసులు మమత చనిపోవడం ఈ కేసులో మహేందర్ జైలుకు వెళ్లడంతో గ్రామంలో రెండు కుటుంబాల మధ్య వివాదం మొదలైంది మమత ఆత్మహత్యకు మహేందరే కారణమని అతన్ని చంపుతానని మమత చిన్న అన్న లచ్చయ్య ప్రతిజ్ఞ చేశాడు మమత ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన మహేందర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాడు యథావిధిగా పొలం పనులు చూసుకుంటున్నాడు అయితే ఉన్నట్టుండి మహేందర్ మాయమైపోయాడు పోలీసుల కేసు నుంచి తప్పించుకోవడానికి పరారయ్యాడని గ్రామస్తులంతా అనుకున్నారు కానీ అతను దారుణ హత్యకు గురయ్యాడు మూడు నెలల క్రితమే అతన్ని ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారనే విషయం తెలుసుకుని షాక్ అయ్యారు మమత చిన్న అన్న లచ్చయ్య మహేందర్ స్నేహితుడు రవి కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు మమత బాబాయి లచ్చయ్య మహేందర్ను చంపి తన పొలంలోనే పాతిపెట్టాడు హత్య చేసినట్లు తేలడంతో ప్రొక్లైనర్తో తవ్వి మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు లచ్చయ్యను అరెస్ట్ చేశారు పరారైన రవి కోసం గాలిస్తున్నారు కావలి మహేందర్ని పక్క ప్లాన్ తో మర్డర్ చేశారు ప్రత్యర్థులు దీనికోసం అతడి స్నేహితుడినే పావుగా వాడుకున్నారు అంతేగాక హత్య చేసిన తర్వాత ఆధారాలని మాయం చేసే ప్రయత్నం కూడా జరిగింది కానీ మూడు నెలలు తిరిగేసరికి నిజం వెలుగులోకి వచ్చింది శవం బయటపడింది ఏడాది క్రితం కావలి మమత ఆత్మహత్య దానికి బాధ్యుడంటూ కావలి మహేందర్ ఆరోపణలు వచ్చాక గ్రామం రెండుగా చీలిపోయింది మమత ఆత్మహత్యకు మహేందరే కారణమని కొందరంటే అనవసరంగా అతన్ని ఇరికించారన్నది ఇంకొందరి అభిప్రాయం మరోవైపు తమ బిడ్డ చనిపోయిందనే బాధతో గ్రామం విడిచి వెళ్లిపోయింది అశోక్ కుటుంబం దాదాపు ఏడాది తర్వాత గ్రామంలో పరిస్థితులు మళ్లీ సాధారణ స్థాయికి వస్తున్న తరుణంలో బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చాడు మహేందర్ తమ బిడ్డ చావుకు కారణమైన మహేందర్ తమ కళ్ల ముందే హాయిగా తిరుగుతుండడం జీర్ణించుకోలేకపోయాడు మమత బాబాయ్ లచ్చయ్య అతన్ని ఎలాగైనా కడతీర్చాలని నిర్ణయించుకున్నాడు అతని కోసం ఎదురు చూశాడు గత జూలై 19న కావలి పాండు కుటుంబం బంధువుల ఇంటికి వెళ్ళింది అయితే ఆ సమయంలో మహేందర్ ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు మరుసటి రోజు ఊరు నుండి ఇంటికి వచ్చిన పాండు కుటుంబ సభ్యులకు మహేందర్ కనిపించలేదు దీంతో పుష్కరాలకు వెళ్లి ఉంటాడని భావించారు రెండు రోజులు గడిచినా అతని గురించి సమాచారం లేకపోవడం చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో మిస్సింగ్ కేసు నమోదైంది రోజులు గడుస్తున్నా కొడుకు జాడ లేకపోవడంతో పాండు మనసు కీడు శంకించింది దీంతో అశోక్ బంధువులు ఎవరైనా మహేందర్ను హత్య చేసి ఉండవచ్చనే అనుమానాన్ని పోలీసుల దగ్గర వ్యక్తం చేశాడు అతను కానీ చేవెళ్ల పోలీసులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు అప్పటికే అతనిపై కేసు ఉండటం వల్ల జైలు నుంచి విడుదల కాగానే ఎక్కడికైనా పారిపోయి ఉంటాడని భావించారు ఇటీవల ఊళ్ళో కొంతమందితో కలిసి మద్యం సేవించిన లచ్చయ్య మహేందర్ గురించి నోరు జారాడు చనిపోయిన వాడి గురించి అనవసరంగా వెతుకుతూ సమయం వృధా చేస్తున్నారన్నాడు మహేందర్కు పిండ ప్రదానం చేయాలని ఉచిత సలహా ఇచ్చాడు ఈ విషయం మహేందర్ కుటుంబ సభ్యుల చెవిన పట్టంతో పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు లచ్చయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మహేందర్ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు పాండు కుటుంబం ఊరెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహేందర్ హత్యకు స్కెచ్ వేశాడు మమత పినతండ్రి లచ్చయ్య మహేందర్ స్నేహితుడు రవితో కలిసి మర్డర్ ప్లాన్ అమలు చేశాడు మహేందర్ను కలిసిన రవి అతన్ని మాటల్లో పెట్టి లచ్చయ్య పొలం వరకు తీసుకెళ్లాడు అక్కడ అతనికి పీకల దాకా మద్యం తాగించాడు తర్వాత లచ్చయ్య రవి కలిసి మహేందర్ను హత్య చేశారు తర్వాత తన పొలంలో 6 అడుగుల లోతు గొయ్యి తవ్వి మహేందర్ను పోడ్చిపెట్టారు
విషయాలన్నిటినీ విచారణలో బయటపెట్టాడు లచ్చయ్య. లచ్చయ్య చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మహేందర్ శవాన్ని పాతిపెట్టిన చోట తవ్వకాలు జరిపారు పోలీసులు. మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మృతదేహం అప్పటికే పూర్తిగా పాడైపోయింది. దీంతో పోస్ట్ మార్టం అక్కడే పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు అధికారులు. ఫస్ట్ ఫ్రెండ్లీగా మద్యం తాగుదామని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ మద్యం తాగిన తర్వాత చంపి పారతో కూడా అడ్మిట్, ఎందుకంటే స్కల్ వాజ్ ఫ్రాక్చర్డ్. సో వెంటనే చంపి చనిపోయిన తర్వాత అందులో పూడ్చిపెట్టి మట్టిగా పేసి వెళ్ళిపోయినారు. వాళ్ళ కన్ఫెషన్ మేరకు ఆ నేరస్తుని చూపించడం జరిగింది. ఆ ప్లేస్ చూపిస్తే మనం ఎంఆర్ఓని తర్వాత ఫోరెన్సిక్ మెడిసిన్ డాక్టర్ని ఇక్కడికే పిలిపించి ఇక్కడనే జేసీబీ తోటి తర్వాత కొంతమంది మాన్యువల్ గా కూడా తీయటం తీసి బయటికి బాడీని బయట తీయటం జరిగింది. మమత ఆత్మహత్యతో మహేందర్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు మృతుడి తల్లిదండ్రులు. కావాలనే తమ కొడుకును కేసులో ఇరికించి దారుణంగా హతమార్చారని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారు, మూడు వందల దినాలు చేసుకోమంటాను, ఊళ్ళో ఊళ్ళు అంటేనే నాకు ఎరికైంది. నేను నా మూడు మళ్ళీ కూడా పై ఆఫీసర్ దానికి పోయినాగా నా తనకి వస్తామని ఎస్ఐ అన్నాడు. అంటే అయిన సార్ అంటే సప్పుడాక వచ్చినాం సార్, వాళ్ళని కూడా ఇవ్వని మళ్ళీ సప్పుడాకనే వచ్చినాం. మూడు నెలల సంది 95 రోజుల సంది కూడా ఊళ్ళోకి వచ్చి ఒక్కనాడు కూడా ఇటువంటి ఊళ్ళోకి వచ్చి విలేజ్లో అడుచుకోలేదా సార్? అడుచుకోలేడు. మహేందర్ మమతల చావుతో రావులపల్లి గ్రామంలో కలకలం రేగింది. మరోవైపు లచ్చయ్య తన పొలంలో మహేందర్ శవాన్ని పూడ్చిపెట్టిన ప్రాంతంలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. అదే కోతిలో మృతదేహాన్ని తిరిగి పూడ్చిపెట్టారు అతని కుటుంబ సభ్యులు. ఈ పరిణామం భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు దారితీస్తుందోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. మరోవైపు మహేందర్ హత్యోదంతంలో లచ్చయ్యకు సహకరించిన రవి కోసం గాలిస్తున్నారు పోలీసులు.